हाई वेलकम टू फिलूज प्रस्तम देश व्याप्त పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది అలాగే స్టార్స్ కూడా ఒకరి సినిమాల్లో మరొకరు నటించడానికి సిద్ధంగా ఉన్నారు టాలీవుడ్ లోనూ బాలీవుడ్ లోనూ ఈ తరహా చిత్రాల సందడి ఎక్కువైపోయింది ఇటీవల షారూక్ సినిమాలో సల్మాన్తో పాటు పలువురు స్టార్స్ నటించి ఆకట్టుకున్నారు ఇక ఇప్పుడు అలాంటి మరో బిగ్ మూవీకి రంగం సిద్ధమవుతుంది కేజీఎఫ్ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్ దీనితో ఆయన అప్ కమింగ్ మూవీస్ పై దేశ వ్యాప్తంగా సినీ వర్గాల్లో చర్చ మొదలైంది ప్రస్తుతం తాను ప్రభాస్ తో సలాద్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ప్రభాస్ శృతి హాసన్ జంటగా నటిస్తున్న సలాద్ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది అయితే ఈ చిత్రంలో కేజీఎఫ్ స్టార్ ప్రశాంత్ క్యామ్యూర్ రోల్ చేయనున్నాడని సమాచారం అంతేకాదు ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ తో ఎండ్ అవుతుందని టాక్ అంటే సలార్తో ప్రశాంత్ నీల్ గత చిత్రం కేజీఎఫ్ కు లింక్ ఉంటుందన్నమాట పైగా ఎన్టీఆర్ వాయిస్ తో ముగుస్తుందనే విషయాన్ని పరిశీలిస్తే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోయే మూవీకి కూడా సలార్ తో లింక్ ఉన్నట్లు అర్థమవుతుంది సలార్ విడుదలయ్యాక ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది నిజానికి ప్రశాంత్ నీల్ గత చిత్రం కేజీఎఫ్ సలార్ మూవీతో పాటు ఎన్టీఆర్ థర్టీ వన్ బ్యాక్గ్రౌండ్ థీమ్ కూడా ఒకేలా కనిపిస్తుంది ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదే విషయాన్ని సూచిస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ సినిమాకు సంబంధించిన లింక్ పై చర్చ మొదలవుతుంది అయితే ముందుగా ప్రభాస్ నటించిన ఆది పురుష్ విడుదల కానుంది ఆ తర్వాతే సలార్ ప్రమోషన్స్ మొదలయ్యే అవకాశం ఉంది ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన ఎన్టీఆర్ థర్టీ ఇంకా లాంచ్ కాలేదు ఫిబ్రవరి ఇరవై నాలుగున పూజా కార్యక్రమాలు జరుగుతాయని ప్రకటించిన తారకరత్న మరణంతో నందమూరి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు దీంతో మూవీ ఓపెనింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది మేకస్ త్వరలో మరో కొత్త డేట్ ప్రకటిస్తారని సమాచారం న్యూ వాచింగ్ లవ్లీ టీవీ మీ అందరూ లవ్లీ టీమ్ కి లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ